చిన్నారులు, నిన్నటి క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందా మరి మీకు? ఒకరు 1000 సంవత్సరాలు, మరొకరు 2000 సంవత్సరాలు ఆయుర్దాయం అయితే ఇద్దరూ కలిసి 2000 సంవత్సరాలు రాజ్యపాలన ఎలా చేస్తున్నారు? ఇదే కదా మన ప్రశ్న. సమాధానం దొరికితే ఈరోజు కథతోటి మ్యాచ్ చేయండి. శ్రీశ్రవణం ఛానల్కి, శ్రోతలందరికీ కూడాను, చిన్నారులందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం 2వ సాలభంజిక మదనాభిషేక చెప్పిన కథ విందాం. దాంట్లో సొల్యూషన్ కూడా ఉంటుంది. మర్నాడు భోజరాజు రాజ్యసభకి వచ్చి విక్రమార్క సింహాసనానికి అభివాదం చేసి, ఓ సాలభంజిక, నిన్న చెప్పిన కథలో నాకు కొన్ని సందేహాలు కలిగాయి, వాటిని తెలుసుకోవచ్చునా? నేను ఈ సింహాసనాన్ని ఈరోజు అధిష్ఠించవచ్చా అని అడిగాడు. మరుక్షణం 2వ మెట్టు మీద ఉన్న సాలభంజిక ఒక్కసారిగా చైతన్యం అవుతూ, ఒకరికి 1000 సంవత్సరాలు, మరొకరికి 2000 సంవత్సరాలు ఆయుర్దాయం అయితే ఇద్దరూ కలిసి 2000 సంవత్సరాల రాజ్యపాలన ఎలా చేస్తారన్నదే కదా నీ సందేహం అంటూ పక్కపక్క నవ్వి, భోజ, నన్ను మదనాభిషేక అంటారు. ఈ 2వ మెట్టుకి అధికారిని. చెప్తా విను. నీకు నేడు కలిగిన సందేహమే నాడు విక్రమార్కుడికి కలిగింది. దానికి మనం బట్టి ఏం సమాధానం చెప్పాడో విను మరి అంటూ తర్వాత కథని, మొదటి కథ యొక్క సొల్యూషన్ని, రెండింటినీ కూడాను ఇందులో చూపించింది. బట్టి సాలోచనంగా విక్రమార్కుడి వైపు చూస్తూ, అన్నయ్య, దేవేంద్రుడు నీకిచ్చిన వరం ఈ సింహాసనం మీద ఆసీనుడవై 1000 ఏళ్లపాటు రాజ్యపాలన. అమ్మవారు నాకిచ్చిన వరం 2000 సంవత్సరాల ఆయుర్దాయం. ప్రతి 7 నువ్వు సింహాసనం మీద 6 నెలలు రాజ్యపాలన చెయ్యి, మిగతా 6 నెలలు దేశాటన చెయ్యి. ఆ సమయంలో రాజ్యభారం నేను వహిస్తాను. ఆ విధంగా 6 నెలల రాజ్యపాలన, 6 నెలల దేశాటనతోటి నీ ఆయుర్దాయం కూడా 2000 ఏళ్ళవుతుంది. ఒకవేళ మనిద్దరం దేశాటన చెయ్యాల్సిన సందర్భం వస్తే మన తరపున మంత్రిమండలి 6 నెలలు రాజ్యపాలన నిర్వహిస్తారు అని చెప్పాడు. భట్టి యొక్క సమయస్ఫూర్తికి మిక్కిరి సంతోషించాడు మన విక్రమార్కుడు. అటుపై భట్టి సహకారంతోటి ఇంద్రసింహాసనాన్ని అధిష్ఠించి ఉజ్జయిని సామ్రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలించసాగాడు విక్రమార్కుడు. ఈ రకంగా భట్టి సమస్య తేలిగ్గా తీర్చేశాడు. ఈ లెక్క మీకు అర్థమైందా? మరొకసారి కథని విని వెనక్కి ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ తెలుసుకోండి. అలా కొంతకాలం గడిచింది. ఉజ్జయినికి ఉత్తరాన బృహదారణ్యం అని ఉందన్నమాట. ఆ గుహలో భైరవి నిలవెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించి శక్తిస్వరూపిణి అయిన భైరవీదేవిని ఆరాధించసాగాడు క్షుద్రశక్తులు గల ఒక మాంత్రికుడు. సమస్త భూమండలానికి అధిపతి కావాలని దురాశతోటి అతడు తన కార్యసాఫల్యం కోసం 99 మంది రాజపుత్రులను దేవికి బలిచ్చేశట. అతడి ఆరాధనకి భక్తికి సంతసించిన దేవి, కపాలిక, దుస్సాధ్యమైన నీ కోరిక తీరడానికి ఒకటే మార్గం ఉంది. నీ స్థావరానికి ఆమడ దూరాన అరణ్యంలో ఒక మోదుగు వృక్షం ఉంది. సర్వశక్తి సమన్వితమైన ఒక భేతాళం ఆ వృక్షాగ్రాన్నించి తలకిందులుగా వేళ్లాడుతుంటుంది. ఎవరుగాని కృష్ణపక్ష చతుర్దశి నాడు రాత్రి అత్యంత సాహసంతో ఆ చెట్టు కొమ్మ నుంచి భేతాళుణ్ణి దించి ఇక్కడికి తీసుకురాగలడో, ఆ సాహసి శిరస్సుని ఈ హోమగుండానికి బలిస్తే భేతాళుడు వశమవుతాడు. భేతాళ శక్తి చేత నీ కోరిక నెరవేరుతుంది. కానీ ఈ భేతాళుణ్ణి పట్టి తీసుకురావడం చాలా ప్రమాదం సుమా. శక్తియుక్తులు గల వీరాది వీరుడికే ఇది సాధ్యం అంటూ పలికింది. శక్తియుక్తులు కలిగిన వీరాది వీరుడా? ఎవరు, ఎక్కడున్నాడు అని ఆలోచించిన మాంత్రికుడి మస్తిష్కంలో తళుక్కున విక్రమార్కుడు కదిలేట. తక్షణం మాంత్రికుడు తన మంత్రశక్తితోటి మహర్షిగా మారి ఉజ్జయిని వెళ్ళి విక్రమార్కుడిని దర్శించి బంగారు రంగుగల ఒక నిమ్మపండును బహుకరించి ఆశీర్వదించి వచ్చేసట. అలా వరుసగా 8 రోజుల పాటు రోజూ వెళ్ళి నిమ్మపండు బహుకరించేసరికల్లా విక్రమార్కుడికి ఆశ్చర్యం కలిగి ఆ నిమ్మపండ్లను కోయించగా వాటి నుంచి రత్నాలు రాలాయి. బట్టి అది గమనించి తల పంకిస్తూ, ఆ మహర్షి తమ నుంచి ఏదో సహాయం ఆశిస్తున్నాడు, అందుకే ఇలా చేస్తున్నాడు అని చెప్పాట. మర్నాడు మహర్షి రాగానే ఆ విషయాన్ని అడిగాడు విక్రమార్కుడు. రాజా, విశ్వశాంతి కోసం నేను భైరవదేవి సుముఖంలో ఒక యాగాన్ని నిర్వహిస్తున్నాను. ఆ యాగ పరిసమాప్తికి నీ సహాయాన్ని అర్థిస్తున్నాను అన్నాడు మాయా మహర్షి. విక్రమార్కుడు సరేనని మాటిచ్చేశాడు.
ఆ మాట ప్రకారం కృష్ణ చతుర్దశి నాటి రాత్రి గుహలో మహర్షిని కలుసుకున్నాడు. రాజా, ఈ స్థావరానికి ఆమడ దూరంలో ఉన్న మోదుగు చెట్టుకి ఒక భేతాళుడు తలక్రిందులుగా వెళ్లాడుతూ ఉంటాడు. వాడు బహు టక్కరి, మాయమాటలతోటి మాయ చేసి తప్పించుకుంటూ ఉంటాడు. ఆ భేతాళుడిని చెట్ల నుంచి తెంచి తెల్లవారేలోగా ఇచ్చటికి తీసుకురావాలి నువ్వు. ఇదే నేను నీ నుంచి ఆశిస్తున్న ఉపకారం అని చెప్పాట. ఆ గుహలో నిలువెత్తు అమ్మవారి విగ్రహాన్ని, హోమగుండాన్ని చూసి ఆ మాయావి మాటలు నమ్మి సరేనని బయలుదేరాడు విక్రమార్కుడు. ఆ గుహకి ఆమడ దూరంలో అరణ్యం కనిపించింది. ఆ అరణ్యంలో మోదుగు చెట్టు, అమావాస్య ముందునాటి చిమ్మ చీకట్లో ఆ మోదుగు చెట్టు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ చెట్టు చిటారు కొమ్మకి తలకిందురుగా వేలాడుతూ ఒక భేదాడ. విక్రమార్కుడు ఏమాత్రం సంశయించకుండా గబగబా చెట్టెక్కేసి కత్తి దూసి బేతాళ్లు కాళ్ళకు కట్టి ఉన్న చెట్టు ఊడని ఒక్క వేటన తెగనరికి బేతాళుణ్ణి భుజాన వేసుకుని పైనుంచి కిందకు దూకేశాడు. కుడి చేత్తోటి కరగబాలాన్ని అలాగే పట్టుకుని ఎడమ చేత్తోటి బేతాళ్ళి భుజం మీద పొదవి పట్టుకుని అడుగు ముందుకు వేశాడు విక్రమార్కుడు. రెండడుగులు వేశాడో లేదో పకపకామని నవ్వు వినిపించింది. ఉలిక్కి పడ్డాడు విక్రమార్కుడు. ఎవరిది ఆ నవ్వు? ఎవరు తన్ని పరిహసిస్తున్నారు? పకపకామంటూ పరిహసిస్తూ ఆ వస్తున్న నవ్వు భుజం మీద బేతాళుడుద్దని గ్రహించాడు విక్రమార్కుడు. అతడు ఎందుకు నవ్వుతున్నాడో అడుగుదామని అనుకున్నాడు. కానీ మహర్షి చెప్పిన మాటలు, బేతాళుడు బహుటక్కరి, మాటలతో మాయ చేసి తప్పించుకుపోతాడు, జ్ఞప్తి తెచ్చుకుని తన సంశయాన్ని మనసులోనే అణుచుకుని మౌనంగా ముందుకు నడవసాగాడు విక్రమార్కుడు. భేతాళుడు నవ్వాపి, రాజా, నీ సాహసం చూస్తుంటే ముచ్చటేస్తోంది, నీ మొండి పట్టు చూస్తుంటే నవ్వొస్తుంది. మహామహులు ఎందరికో సాధ్యం కాని కార్యాన్ని సాహసించి నన్ను పట్టి తీసుకుపోతున్న నీకు వందనాలు రాజా. నీకు మార్గాయసం తెలియకుండా చిత్రమైన కథలు వినిపిస్తా. కథ చివరన నేను ఒక ప్రశ్న వేస్తాను. నువ్వు నోరు విప్పి జవాబు చెప్పావా, తక్షణం నేనుండి మాయమైపోయి నా స్థావరానికి చేరుకుంటాను. నా ప్రశ్నలకు జవాబు తెలిసి నోరు విప్పి సమాధానం చెప్పకపోయావో నీ తల కాస్త 1000 వ్రక్కలైపోతుంది అంటూ కథను ఆరంభించేశాట బేతాళుడు. దేవపురం అనే రాజ్యాన్ని పాలిస్తున్న రాజుగారి పుత్రుడు ప్రతాపుడు, మంత్రి కుమారుడు సుబుద్ధి, ఇద్దరు మంచి స్నేహితులు. ఒకసారి ఇద్దరు అడవికి వేటకు వెళ్ళగా అక్కడ ఒక సరస్సులో ఒక సౌందర్య రాశి జలకాలాడుతూ కనిపించింది. ప్రతాపుడు ఆమెను చూడగానే ఇష్టపడ్డాడు. మిత్రులిద్దరు ఆమెను అనుసరిస్తూ వెళ్ళి ఆ పక్క రాజ్యంలోకి వెళ్ళిపోయారట. ఆమె ఆ రాజు పుత్రికను తెలుసుకుని రోజు ఆవిడికి పూలమాలలు కట్టి ఇచ్చే అవ్వ ఇంట్లో మకాం పెట్టేశారు. ఆ రాకుమార్తె కూడా తన అంతఃపురానికి వెళ్ళిపోతూ నా పేరు పద్మావతి అని, రాకుమారినని తాను అతన్ని మోహిస్తున్నట్లుగా సైగ చేసిందనమాట ఆవిడ కూడా. ప్రతాపుడు సంతసించి అవ్వ ద్వారా రాయభారం పంపేశాడు. అవ్వ సందేశం విన్న రాకుమారి తన చేతులకి చందనం అద్దుకొని అవ్వ చెంపలపై చరిచింది. అవ్వ దుఃఖంతో తిరిగి రాగా ఆమె చెంపలపైనున్న వేళ్ల గుర్తుల్ని గమనించిన మంత్రి కుమారుడు నవ్వి, ప్రతాప, వెన్నెల రాత్రులు పోయి చీకటి రాత్రులు రావడానికి ఇంకా 10 రోజులుంది, అప్పటి వరకు ఆగమని రాకుమారి నీకు సందేశం పంపింది అని చెప్పాట. ప్రతాపుడు సంతోషించాడు. 10 రోజులు ఇట్టే గడిచిపోయాయి. 11వ రోజున అవ్వని పంపగా రాకుమారి అవ్వ వక్షంపై 3 ఎర్రబొట్లు పెట్టి రహస్య మార్గం ద్వారా తరిమేసిందిట. మంత్రికుమారుడు ఆ ఎర్రబొట్లను విశ్లేషిస్తూ చెప్పాట. ఏమని అంటే, దానికి అలా చేయడానికి కారణం ఏంటని, ప్రతాప, ఆవిడ ఇప్పుడు బహిష్టు, కనుక 4వ నాటి రాత్రి నిన్ను రహస్య మార్గం ద్వారా తన వద్దకు రమ్మంది అని వివరించాడు. ప్రతాపుడు సంతోషించి 4వ నాటి రాత్రి వెళ్ళి రాకుమారిని కలుసుకున్నాడు. పద్మావతి, ప్రతాపులు ఆమె మందిరంలో రహస్యంగా సుఖంగా సంతోషంగా 10 రోజులు కాలం గడిపేశారు. అనంతరం ప్రతాపుడికి తన మిత్రుడు గుర్తుకొచ్చి, ఇద్దరం ఒకే ప్రాణంలా కలిసి జీవించాం, ఇప్పుడు నీ వల్ల అతడు నాకు దూరం అయ్యాడంటూ దుఃఖించాట. మంత్రి కుమారుణ్ణి శాశ్వతంగా వదిలించుకుంటే గాని ప్రతాపుడు తనకి దక్కడని భావించిన పద్మావతి పానకంలో విషం కలిపి ప్రతాపుడికిచ్చి, ఈ పానకాన్ని మీ మిత్రుడి చేత తాగించాక అతన్ని ఇక్కడికి తీసుకురండి అని చెప్పిందిట. ప్రతాపుడు రహస్య మార్గం గుండా వెళ్ళి మిత్రుడికి విషయం చెప్పగా అందులో ఏదో మర్మం ఉందని గ్రహించిన మంత్రి కుమారుడు పానకాన్ని కుక్కకు పోయగా అది గిలగిలా తన్నుకొని చచ్చిపోయిందిట. పద్మావతి తనకి ద్రోహం చేసిందని ఆవేశపడ్డ ప్రతాపుణ్ణి అనునయిస్తూ, ప్రతాప, మీ ఇద్దరి సంతోషానికి అడ్డుగా ఉంటాననే భయంతో పద్మావతి నన్ను చంపాలనుకుంది. కానీ ఆమె నిజంగా నిన్ను ప్రేమిస్తోంది. అయితే ఆమె తండ్రి మనకి విరోధి.
నీతో వియ్యానికి ససమేరా ఒప్పుకోడు, కనుక నువ్వు ఒక పంచే అని చెప్పి తన వ్యూహాన్ని అతనికి తెలియపరిచాడు. ఆ పథకం ప్రకారం ప్రతాపుడు తిరిగి వెళ్లి పానకం తాగించినట్లుగా అబద్ధమాడి ఆ రాత్రి పద్మావతి నిద్రపోయాక ఆమె మెడలోని రత్నాల హారాన్ని తీసుకుని ఆవిడ చెస్ట్ మీద 3 కోళ్లు దిగబడేలాగా గుచ్చి వచ్చేసట. ఆ మర్నాడు మంత్రికుమారుడు యతీశ్వరుల్లా వేషం వేసుకుని ఆ దేశపు రాజును దర్శించి, రాజా, మీ రాజ్యంలోని శ్మశానానికి ప్రతి రాత్రి ఒక కన్నెపిల్ల వచ్చి గోతులు తవ్వి లోపల శవాన్ని తీసి ఆ శవ మాంసాన్ని తిని వెళ్ళిపోతుంది. నిన్న రాత్రి నేను దాన్ని బెదిరించి నా శూలంతో దాని ఎదురుగా రొమ్ము మీద 3 రంధ్రాలు చేశా. అంతటా ఆ కన్య తన మెడలో రత్నాల హారాన్ని నా మీదకి విసిరికొట్టి పారిపోయింది. అలాంటి స్త్రీ మీ రాజ్యంలో ఉండడం క్షేమం కాదు అని పలికి రత్నహారాన్ని రాజుకి ఇచ్చి జారుకున్నట. రాజు ఆ హారం తన కూతురు పద్మావతిందని గ్రహించి ఆమెను పరీక్ష చేయించగా ఆవిడ చెస్ట్ పైన 3 గీతలు కనబడ్డాయట. రాజ్యక్షేమం కోరి రాజు తమ కుమార్తెను పద్మావతిని రాజ్యం నుంచి బహిష్కరించేశాడు. అంతట దారీ తెన్ను లేని ఆ పద్మావతిని ప్రతాపుడు రక్షించి తన రాజ్యానికి తీసుకువెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలియని రాజు ఆయన భార్య కూతురు మీద బెంగతోటి కృంగి కృశించి మరణించారు. తన కారణంగానే తల్లిదండ్రులు పోయారన్న బాధతోటి పద్మావతి కూడా ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఇది కథ. బేతాళుడు కథ ముగించేసి, రాజా, ఈ 3 చావులకు కారణం ఎవరు? పద్మావతిని ప్రేమించిన ప్రతాపుడా? తల్లిదండ్రులకి తన ప్రేమ గురించి చెప్పని పద్మావత? అసత్య ఆరోపణలను నిజమని నమ్మి కూతురికి దేశ బహిష్కారం చేసిన రాజా? ఎవరు కారకులు? నిజం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ శిరస్సు 1000 వ్రక్కలవుతుందని పరిగెట్ట. భేతాళుడు. భేతాళుడు చివరి మాట విని నివ్వెరపోయాడు విక్రమార్కుడు. నోరు విప్పుతాడా విప్పడా? సమాధానం తెలుసా తెలీదా? తెలిస్తే అది మీ సమాధానంతో మ్యాచ్ అవుతుందా లేదా చూడండి. మరి రేపటి వరకు ఈ సమాధానం కోసం ప్రయత్నం చేస్తూ ఉండండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.